కృపావాక్యం వింటున్నా ప్రియమైన పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తుతులు. కృపా సన్నిధి సహవాసము మాతో ఉంచండి. నీ కృపావాక్యముల చేత బలపరచండి. నీ కృప కలిగిన మాటల చేత మమ్మల్ని జీవింపచేయండి. ఊరడించి బలపరిచే దేవానికి స్తోత్రాలు. అయా, ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి పిల్లలను జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నానయ్యా. మీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను. హృదయపూర్వకంగా వింటున్న పిల్లలందరితో మీరు మాట్లాడండి. వాక్యాన్ని వారి హృదయంలోకి వెళ్ళి వారిని కదిలించినట్లుగా సహాయం దయచేయండి. మీ కృప, మీ సన్నిధి నాకు తోడుగా ఉంచి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ద్వితీయ ఉపదేశ కాండము 30:8 నుండి చదువుదాం. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, నేను నేడు నీకు ఆజ్ఞాపించు, ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనుల అన్నిటి విషయములను, నీ గర్భఫల విషయములను, నీ పశువుల విషయములను, నీ భూమి పంట విషయములను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లా చేయును. ఈ ధర్మశాస్త్రము గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. దేవునికి స్తోత్రం. మోషే కాలంలో మోషే ధర్మశాస్త్రం అందు చెప్తా ఉన్నాడు ఈ మాటలన్నీ. మోషే ధర్మశాస్త్రం ఏ విధంగా నడిచాడో ఆ విధమైన ఆజ్ఞలు, కట్టడలు వివరిస్తూ ఉన్నాడు. అప్పుడున్న ప్రజలకు వివరించాడు అంటే ఈరోజు మనము కూడా, ఈ ప్రజలు వింటున్న ప్రజలందరూ ఆయన ఆజ్ఞలు వినాలని, ఆయన ఆజ్ఞలు, కట్టడలు నేర్చుకోవాలని, ఆయన యొక్క చిత్తము నెరవేర్చాలని దేవుడు ఉద్దేశమయ్యి బైబిల్లోనే ఈ ధర్మశాస్త్రాన్ని కూడా పక్కనే ఉంచాడు. దీన్ని కొట్టివేయలేదు, తీసివేయలేదు. మన యేసయ్య వచ్చి ధర్మశాస్త్రం ఏది నెరవేర్చలేకపోయిందో అది క్రీస్తు ప్రభువారు తప్పకుండా నెరవేర్చాడు. కనుక ఆయన నెరవేర్చిన వాటిని మనం నెరవేర్చడానికి కాదు, కానీ నెరవేర్చడానికి శక్తి లేని వారం. కనుక ఆయన కృప వలన ప్రభువారే తన కుమారుని భూలోకానికి పంపించి ఆయన ఆజ్ఞలను వివరించడానికి, నడిపించడానికి ధర్మశాస్త్రానికి శక్తి లేకపోయాను. పాపిని పాపము నుండి విడిపించడానికి, పాపిని పాపము నుండి విమోచించడానికి ధర్మశాస్త్రంలో శక్తి లేదు. అందుకనే ధర్మశాస్త్రాన్ని ప్రభువారే భూలోకానికి వచ్చి క్షమాపణ, విమోచన, క్రయధనముగా ప్రాణాన్నే పెట్టాడు, జీవమును పోశాడు, జీవింపచేశాడు. అందుకని మనందరం కూడా ఆయన కట్టడలు నెరవేర్చాలి, ఆయన ఆజ్ఞలు నెరవేర్చాలి, ఆయన కోరికను తీర్చాలి. ప్రభు అయిన దేవుణ్ణి మనం సంతోషింపచేయాలంట. ఎందుకంటే ఆ రోజున్న ప్రజలు పితరులతో, చాలామంది భక్తులతో మాట్లాడి ఏ విధంగా దేవుని సన్నిధిలో మోకరిల్లారో, ప్రార్థించారో, కన్నీరు విడిచారో, రోదన చేశారో, అట్టి వారిని చూసి, మీ పితరులను చూసి ప్రభువు ఆనందించాడు. అలాగే మిమ్మల్ని కూడా నా తట్టుకు మళ్ళీని ఎడలా, నా ఆజ్ఞలు గైకొని ఎడలా, మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ శక్తితో, మీ పూర్ణ బలముతో దేవుణ్ణి ఆనందింపచేయాలట. మనం పూర్ణ బలం అనగా, కొంత లోకములో నేను మాట్లాడే ప్రతి మాటలో అంతరార్థం ఉంటుంది. మీరు చక్కగా విని గ్రహించాలని ఆశతో ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఆయన అంటున్నాడు పూర్ణ హృదయము. పూర్ణ హృదయం అంటే హృదయంలో లోపము లేనిదై, హృదయంలో ఎక్కడో కల్మషము వెంటాడకుండా, ఎక్కడో దేవునికి అవిధేయత కలిగి ఉండకుండా దేవుడే మనల్ని బలపరిచేవాడు. ఒక ఆయన ఉన్నాడు. అందుకని ఆయన వైపు మనం చూసినట్టయితే తప్పుకోకుండా విజయం మనకిస్తాడు. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మ, పూర్ణ అనగా
నిండు మనసుతో, పూర్ణమనగా మరి నిండైన హృదయముతో దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని కృపలో నడవాలి. సగం అనుమానం, సగం అవిశ్వాసం, సగం అపనమ్మకం, సగం సందేహం మనలో ఎన్ని వెంటాడుతున్నాయో చూడండి. సందేహం ఉన్నా, అవిశ్వాసం ఉన్నా, పిరిగితనం ఉన్నా, మరి భయం ఉన్నా, భక్తిహీనత కలిగే క్రియలు ఉన్నా ప్రభువుకి చాలా దూరంగా ఉన్నామని గుర్తించాలని మనవి చేస్తున్నాను. సందేహం ఉందా? ప్రభువు ఉన్నాడా లేడా? ప్రభు ఉన్నాడో లేడో, నాకు స్వస్థత వస్తుందో రాదో, నాకు ఆరోగ్యం ఇస్తాడో లేదో, సంపూర్ణం లేదు ఈ మనసులో. సంపూర్ణమైన ఆలోచనలు లేవు, సంపూర్ణమైన తలంపులు లేవు, సంపూర్ణమైన ఉద్దేశం లేదు, సంపూర్ణమైన మనసు కూడా లేదు. అందుకని ప్రభు సంపూర్ణత లేని కాడకి ప్రభువు రాడు, ఆయన క్రియేట్ చేయడు. ఆయన తట్టు తిరిగి సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన మారు మనసుతో, సంపూర్ణమైన మనసుతో, నిండు మనసుతో ఎవరైతే ప్రభు తట్టుకు వస్తారో అట్టి వారిని నేను కంపల్సరిగా తప్పనిసరిగా నేను నిన్ను ఘనపరుస్తాను, హెచ్చిస్తాను, నిన్ను నేను మరి ఆనందింప చేస్తాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు కదా 8వ వచనం, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ గైకొను చుందువు. మరియు తిరిగి వచ్చి కొంతకాలం మనం లోకంలోకి వెళ్తాం, కొంతకాలం ఈ లోక విషయంలో పడిపోయినప్పుడు, అశ్రద్ధగా ఉన్నప్పుడు, అజాగ్రత్తగా ఉన్నప్పుడు, నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా తిరిగి మరలా నా ఎద్దుకు వచ్చిన ఎడలా, తిరిగి నా తట్టు తిరిగిన ఎడలా, మరలా నువ్వు తిరిగిన ఎడలా అంటున్నాడు. అంటే మరలా అనగా ఒక్కసారి ప్రార్థన చేసి, ఒక్కసారి దేవుని సన్నిధికి వెళ్ళి, ఒక్కసారి దేవుని మాటలు రుచిచూసి తప్పకుండా మరలా లోకం వైపు తిరిగిన ఎడలా. మరలా ప్రభు అంటున్నాడు, మరలా అనే మాట మళ్ళీ ఉపయోగిస్తా, మరలా ఒకసారి నా ఎద్దుకి రండి అనే అవకాశం ఇస్తున్నాడు ప్రభు. ఎంత ప్రేమమయుడు! ఈ మనమైతే ఒక్కరోజుతో తెగొట్టుకుంటాం ప్రేమ బంధాన్ని, మనమైతే ఒక్కసారికే దేవుని మర్చిపోతాం, మనమైతే ఒక్కసారికే దేవునికి దూరం అయిపోతాం. కానీ ప్రభు అంటున్నాడు తిరిగి నా ఎద్దుకు వచ్చిన ఎడలా, తిరిగి మరలా నన్ను వెంటాడితే, తిరిగి నా దగ్గరకు వస్తే, మళ్ళుకుంటే నేను నిన్ను మరలా కనికరిస్తాను, మరలా క్షమిస్తాను, మరలా నేను చేర్చుకుంటాను, నిన్ను నీ తప్పులు ఒప్పులని క్షమిస్తాను అని వాగ్దానం మనతో చేస్తున్నాడు ప్రభు. అందుకని ఆ ప్రజలకు చేసినటువంటి నిబంధనను వాళ్ళు మీరి నశించిపోయారు. ఎలాగంటే మోషే నీవు ఖచ్చితంగా ఆ ప్రజలను తీసుకురావాలంటే మోషే తప్పిపోయాడు. ఒకసారి ఆ ప్రజల నుండి విడిపించబడాలని ఐగుప్తు దేశం నుండి పారిపోయి వచ్చాడు. పారిపోయి వచ్చి ఎంతో గొర్రెల మందను కాసుకుంటూ దూర దూరంగా నడుస్తూ, తప్పిపోయి నడుస్తూ, జారిపోయి నడుస్తూ, పడిపోయి నడుస్తూ, మరి ఐగుప్తు దేశం వెళ్లకుండా ఆ ప్రజలను విడిచిపెట్టి ఖచ్చితంగా పరో ఇంటిలో, పరో కుమార్తెల దగ్గర పెరిగినవాడు, కుమారుడు అనిపించుకున్నవాడు, మళ్ళా అట్టి స్థితి నుండి దేవునికి దూరం అయిపోయాడు. ఎలా తప్పిపోయాడంటే మా జాతి, మేము, మా కులము అనే మనసుతో ఎంతమంది దేవుని ఆరాధిస్తున్నారు ఈ రోజున. ఆయన కూడా మోషే ఏమని చూపించాడంటే మా సైన్యము, మా ప్రజలు అని ఐగుప్తుని కొట్టాడు. కొట్టినప్పుడు వాడు చనిపోయాడు, ఇసుకలో పూడ్చిపెట్టి మరలా పారిపోయాడు. పారిపోయినప్పుడు ఇక నాకు వాళ్ళకి సంబంధం లేదులే అనుకున్నాడు, ఇంకా వారితో నాకు పనేమీ లేదనుకున్నాడు. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. మిద్యాను అరణ్యములో గొర్రెల మంద మేపుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి అంటున్నాడు, మోషే నీ పాదములుండ చెప్పులు విడువము, నీవు తప్పకుండా మోకరిల్లి ప్రార్థన చేయి, ఇదిగో నేను పంపించున్న దేశము, నేను చూపించే దేశం వెళ్ళాలి అని మాట్లాడాడు. మరలా ప్రత్యక్షమయ్యాడు. మరలా అనే మాటకి మరొకసారి మనకి అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన పిల్లలారా, తప్పుకోకుండా, తెలియక పడిపోతే, తెలియక జారిపోతే మరలా ప్రభు క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మోషేకి
ఐగుప్తు ప్రజలకి నిబంధన చేసుకొని నా ప్రజలు అక్కడ మునిగిపోతా ఎంతో బానిసత్వంలో ఉంటే ఆ ప్రజలని ఖచ్చితంగా విడిపించడానికి దేవుడు ప్రయత్నం చేసి మోషే అని ఉదయింప చేసిన కాడించి భూలోకంలో పుట్టిన కాడించి ఆయన ఎన్నో శ్రమలలో ఇరుకులలో ఉండి కూడా నైలు నదిలో వదిలిపెట్టిన రాజకుమార్తెల చేతుల్లో మరి ఆడించబడి మోయబడి పోషించబడి ఆదరించబడి మోషేని ఎంతో గొప్పవాడుగా చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ప్రేమిస్తే అంటాడు కదా, నేను ఎవరిని ప్రేమించదును వారినే నేను ప్రేమించదును, నేను ఎవరిని గణపరుస్తానో వారిని నేను గణపరుస్తాను అని వాగ్దానం. మోషే మీద ఉన్న ప్రేమ, మోషే మీద ఉన్న ఘనత, మోషేకి ఇవ్వాల్సిన అధికారం మోషేకి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడి తప్పుకోకుండా మోషే పక్ష నుండి ఆ మిద్యాన్ దేశంలో అరణ్యంలో గొర్రెలు మేపుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి నుంచున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ పొదలో అగ్నిజ్వాలలతో ఉండి మాట్లాడాడు. అగ్నిజ్వాలలతో ఉండి మాట్లాడినటువంటి మోషే దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మోషే అని పిలిచాడు. పిలిచి తిరిగి మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళాలి నువ్వు అని చెప్పాడు. చెప్పినా అయ్యో ప్రభువా, నేను నత్తివాడిని, నేను మోటివాడును, నేను బండవాడును, నేను మొద్దువాడును, నేను వెళ్ళనయ్యా అన్నాడు. అయినా ఆయన కృపతో జ్ఞాపకం చేసుకొని మరలా అంటున్నాడు కదా, తప్పుకోకుండా మీ అక్క మిరియామును ఇస్తున్నా, మీ అన్న సహోదరుని అహరోన్ని ఇస్తున్నా, నువ్వు తప్పకుండా వెళ్ళాలి, నీకు నోరుగా ఉంటా, బోరగా ఉంటా, ఖచ్చితంగా నువ్వు వెళ్ళి కర్రగా ఉంటా, మాటగా ఉంటా, నువ్వు వెళ్ళాలయ్యా ఐగుప్తు వెళ్ళి నా ప్రజలు బానిసత్వంలో మగ్గిపోతున్న ప్రజల్ని విడిపించుకొని బయటకు తీసుకురా అని ఆజ్ఞ జారీ చేశాడు. అంతటి మోషేని తప్పు చేశాడని విడిచిపెట్టలేదు, ఐగుప్తు ప్రజల పిల్లలను చంపాడని విడిచిపెట్టలేదు, తప్పిపోయాడని పారిపోయాడని వదిలిపెట్టలేదు. ప్రభు అయిన దేవుడు ఎంతో గొప్పవాడు, అంత ప్రేమ మరి ఎవరి దగ్గర లేదని నేను నమ్ముతున్నాను. ఈ ప్రేమ ఏ తల్లిదండ్రుల దగ్గర కూడా, ఏ అన్నదమ్ముల దగ్గర, రక్త సంబంధుల దగ్గర ఈ ప్రేమ దొరకదని నేను వినయముతో చెబుతా ఉన్నాను. ఎందుకంటే అంత జాలిపడి మరలా మోషేని వెనక్కి తిప్పి ఆయన పాదాల దగ్గరకు నడిపించుకున్నాడు. అంతేకాదు ఆయన ఆజ్ఞలు నెరవేర్చుకున్నాడు, ఆయన మాట నిర్వర్తించేలాగా చేశాడు, ఆయన్ని పట్టుకొని నిలబెట్టాడు, ఆయన కర్ర కొడితే సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఇంతకన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అంటే, ఏ రోజైనా గొడవ ఆడుకుంటే మనము, ఏ రోజైనా ఒక మాట తేడా వస్తే నీకు అంతే నాకు ఇంతే అంటాం, ఆ రోజుతోనే ఆ క్రియలు తెంచుకుంటాం, ఆ డబ్బు పోయినా నష్టం వచ్చినా అవి నాకు అక్కర్లేదంటాం, మాట తప్పినా పరువు పోయినా నాకు అక్కర్లేదంటాం. మానవుల నైజ్యమే చాలా ఘోరమైన పాపానికి శాపానికి గురైపోయే ప్రజలుగా ఉన్నాం. కనుక మనం ఆయన తట్టు ఒక్కసారి తిరగాలి, మరలా ఆయన తట్టు తిరిగితే ఆయన అంటున్నాడు ఇప్పుడు. మరియు 9వ వచనం, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూపంట విషయంలోను మరి నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లచేయును. దేవుని మాట వినినప్పుడు ఏ విధమైన ఆశీర్వాదాలు అంటే, ఎంతెంత ఆశీర్వాదాలు కాదండి. ఆయన అంటున్నాడు కదా, ఎప్పుడైతే మరలా తిరిగి ప్రభు దగ్గరకు వస్తావో నీ భూ పంట విషయంలో, నీ దుక్కిటెద్దుల విషయంలో, మందల విషయంలో, గొర్రెలు మేకల మందల విషయంలో, గర్భఫలం విషయంలో ఆయన అన్ని తిరిగి ఆశీర్వదిస్తానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబంలో నష్టపోయేవా, దేవుడు ఆ నష్టాన్ని మళ్ళా తిరిగి పోడ్చిపోతున్నాడు. ఏది నష్టపోయావో దాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన మాట వింటే తప్పుకోకుండా ఆశీర్వాదాలు మనకు దేవుడిస్తాడు. ఆయన మాటకు లోబడితే ఆయన కృప దొరుకుతుందని ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఆ మేలు కలుగునుగాక, ఆ కృప దొరుకునుగాక, ఆయన సన్నిధి వారికి కలుగునుగాక. ఆయన అంటున్నాడు కదా, ఖచ్చితంగా చెబుతున్నాడు ఇక్కడ, మేలగునట్లు నిన్ను వర్ధిల్లచేయును. ఈ ధర్మశాస్త్రము గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడని యెహోవా మాట విని
నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించును. ఆనందించి నీ వైపు మళ్ళును. తండ్రి అయిన దేవుడే, నువ్వెప్పుడైతే తండ్రి మాట వింటావో, ఎప్పుడైతే దేవుని అడుగులో అడుగు వేస్తూ ఉన్నావో, అడుగు జాడల్లో నడుస్తున్నావో, అప్పుడే ఖచ్చితంగా నీ తండ్రి అయిన దేవుడు నీ తట్టుకు మళ్ళుతాడు, నీ దగ్గరకు వస్తాడు. నీ పూర్ణ హృదయమైన ఆలోచనలు, హృదయం లోపల నుండి వచ్చే తలంపులు అన్నీ చూసి తప్పుకోకుండా నీ హృదయాన్ని బట్టి నిన్ను స్థిరపరచబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. మొదట మన హృదయము ప్రభువు తట్టుకు తిరుగుదాం, మొదట మన హృదయాన్ని ప్రభువుకిద్దాం, మొదట మన మనసుని ప్రభువుకి అప్పగిద్దాం. మనం నిండు మనసుతో ప్రభువుని వేడుకోవాలని మనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ అంటాడు 11:17, నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు, మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడో ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాని తెచ్చును అని. నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు, మనము దాని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని. నీవను కొననేలా అది సముద్రపాదరి మించినది కాదు. దేవుడైన యెహోవా కాలంలో మోషేతో ఎంత లోతుగా మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషే చెప్తా ఉన్నాడు. మోషే కాలంలో ఎంతో వాక్యము, ఎన్నో ఆజ్ఞలు మరి పాటించి ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచే కాలంలో కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. ఇన్నే ఇమ్రే, మరి ఎంతమంది, దాతాను, అభిరాము, చాలామంది ప్రజలు మరి తిరుగుబాటు చేసి మోషే లాంటి నాయకుడు నువ్వేనా, మేము నాయకులం కాదా, మాకు చేత కాదా, దేవుడు మాతో మాట్లాడ్డా, నువ్వెక్కడవే నాయకుడువా, ఎప్పుడు నాయకత్వం నువ్వే చేయాలా అని గర్వంగా, అహంకారంగా, అదిరిపాటుగా మాట్లాడుతూ మోషే మీద ఎదురు తిరుగుతూ మోషే చెప్పినటువంటి వాక్యాన్ని వినలేదట, నమ్మలేదట, నడవలేదట. అలాగే వారు నశించిపోయారు. దేవుని దాసులకు ఎదురు చెప్పారు, దేవుని యాజకులకు ఎదురు చెప్పారు, దేవుని యొక్క చిత్తాన్ని కోల్పోయారు, దేవుని కృపను కోల్పోయారు, దేవుని దయను కోల్పోయారు. మనము కూడా ఈ రోజుల్లో దేవుని దాసులకు భయపడాలని, దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారిని రెట్టింపు దేవుడు దీవించబోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు కదా, అయ్యా మీ ఎదురున్న మోషే గారు చెప్తున్నాడే, మీ ఎదురున్న ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడే, అయితే ఆయన మాట వినకుండా మీకు ఆ వాక్యము పరలోకమందు భూలోకములు చేసే సేవకులు, దేవుని యొక్క సువార్త అందించే సువార్తికులు అందరూ మాట వినకుండా నాకు దేవుడే దిగొస్తేనే ఇంట, దేవుడన్న ఆయన ఉంటే దేవుడు దిగొచ్చి నాతో మాట్లాడితేనే నమ్ముతా అంటున్నారే. ఆ మాటకు చెబుతున్నాడు దేవుడన్న ఆయన ఆకాశమందుండి ఎక్కడో ఉన్నారు. ఇలాంటి సువార్త, ఇలాంటి వాక్యము ఆకాశమందుందా అనుకో, అప్పుడు అక్కడికి వెళ్ళి ఎవడు నీ కోసం ఆకాశమునకు ఎక్కి తెస్తాడు అంటున్నాడు. 12:12 ఏమంటున్నాడంటే, మరి ఆయన ఆజ్ఞలు నడవటం నీకు దూరమైంది కాదు, కఠినమైంది కాదు. మరి ఆకాశమునకు 12 మొదటి మాట ఇదే, ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును. ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి ఈ సువార్తను ఎవడు అక్కడి నుంచి తెత్తాడు నీకోసం? ఎవడు తెచ్చేవాడు లేరు. ఒకవేళ ఇదే సువార్త సముద్రం ఆధరణ ఉందంటే, సముద్రం ఆధరణ ఉన్న మాట అద్దరినాకెళ్ళి ఎవరు సముద్రం దాటి ఈ సువార్తను తీసుకొస్తారు నీకోసం? దేవుని దగ్గర అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడంటే, ఎక్కడో ఆ ఊర్లో ఉన్నాడంటే, ఈ ఊర్లో ఉన్నాడంటే, ఇక్కడ వెలిసాడంటే అక్కడికి వెళ్ళిపోతున్నావు. అది దేవుని యొక్క చిత్తము కాదు. నీ ఎదుటిన్న దైవజనులు, నువ్వు నమ్మిన దైవజనులు, నీకు సువార్త చెప్పే దైవజనులు మాట వాక్యము విని
నమ్మితే దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు నమ్మితే దేవుడు మేలు చేస్తాడు. అంతేగాని ఆకాశంకి ఎక్కి ఎవరు తేరు, సముద్రం ఆధారకి వెళ్ళి ఎవరు తెచ్చిపెట్టరు. సముద్రం ఆదరణ లేదు, ఆకాశమందు లేదు సువార్త. నీ ముందే జీవ గ్రంథములు రాసిన మాటలు, దైవజనుల మాటలు, దైవజనుల వాక్కులు ఖచ్చితంగా నీ ముందే ఉన్నాయి. అయితే తప్పుకోకుండా అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నువ్వు అనుకున్నటకు అది ఆకాశమందు ఉండినది కాదు. దేవుని వాక్యం ఆకాశములో లేదు, దేవుని మాటలు ఆకాశములో లేవు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదే ఉన్నాడు, భూమి మీద ఉన్న ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు. ఆయన మనతో సహవాసం చేస్తున్నాడు, ఆయన మన మధ్యలో శరీరధారి అయి మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఖచ్చితంగా నమ్మాలి, నమ్మాలి, నమ్మి తీరాలి. దేవుని వాక్యం అంటే వాక్యమే రెండు అంచులు కలిగిన ఖడ్గం, వాడి అయిన ఖడ్గం, చెప్పేవారిని వినేవారిని రెండు పక్కల శధిస్తుంది, కత్తిరిస్తుంది. అవసరమైతే చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ వెలిసాడంటే అక్కడికి వెళ్ళబాకు, అక్కడ వెలిసాడంటే అక్కడికి వెళ్ళబాకు. అక్కడ 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 లేడు, నీ ముందే ఉన్నాడు దేవుడు, నీతో మాట్లాడుతున్నాడు. సువార్తికుల ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని కృపలో ఎదిగే పిల్లలతో మాట్లాడుతున్నాడు. జీవ గ్రంథము నీ ముందే ఉంది, అది ఆకాశమునకు ఎక్కి పోయి తెచ్చేది కాదు, సముద్రం ఆదరికి పోయి తెచ్చేది కాదు. సముద్రం ఆదరణ ఉందంటే అక్కడికి ఎవడైనా వెళ్ళి తెస్తాడా అని చెప్తా ఉన్నాడు. కనుకని సముద్రం ఆదరణ లేదు, ఆకాశం అందున్నా అక్కడ సువార్త లేదు, ఇక్కడే భూమి మీద మానవులు ఉన్నారు. ఖచ్చితంగా సముద్రం మీద ఉన్న ప్రజలకి అక్కడ చేపలు పట్టుకునే మత్స్యకారులు తప్ప అక్కడెవడో సముద్రం ఆదరణ ఒడ్డు లేదు, దర్యంతు లేదు. సముద్రము ఆధార అనేది అంచును చూసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే సముద్రం లోతెంతో ఎత్తెంతో చెప్పేవాడే లేడని బైబిల్ చెబుతుంది. కొలత దానికి కొలత లేదంటున్నాడు. ఎత్తైనా లోతైనా వెడల్పోయినా ఎవరైనా చెప్పగలరా, పొలిమేర రాత్రులను స్థిరపరిచిన వాడు ఎవడు, నేనే కదా అంటున్నాడు. ఎంత ఘనమైన దేవుడు, ఎంత బలమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఉండగా మనం చాలా బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు. ఇదిగో నీ ముందున్న సేవకుడి మాట విను, నీ ముందున్న సువార్థకుడి మాట విను. నువ్వు ఎవరినైతే నమ్మి విశ్వసించి వాక్యం వింటున్నావో, రక్షణ పొందేవో, మారు మనసు పొందేవో వారి మాట విను. నమ్మకం లేక నమ్మకాన్ని కోల్పోయి ఎక్కడో లోకంలో పాపములో శాపములో మగ్గిపోవటానికి దారి తొలగిపోయి మనిస్థానికి వెళ్ళిపోయి మరి ఏ మార్గము గుండా ఎతకాలో, మార్గము విడిచి వెతికితే చుక్క ఏ విధంగా పరుగులు తీస్తా ఎక్కడ రాలిపోద్దో తెలియదు కదా. ఆకాశం మంది చుక్కలు చూడండి, ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క అక్కడక్కడ చక్కగా రాలిపోతే పరుగులు తీసుకుంటా వెళ్ళిపోయి ఎక్కడో రాలిపోతుంది. అలాగే మనము కూడా ఎక్కడికి పరుగులు తీసినా ఏమీ దొరకదు. మన ప్రభు అయిన పాదాల దగ్గర వెతికితే తప్పుకోకుండా ఆయన కృప దొరుకుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ముందుకు వెళ్దాం. ఇంకా అంటున్నాడు ఇంకొక మాట, ఏమంటున్నాడంటే 13వ వచనం, మనము దాని విని గైకొనినట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకోననేలా అది సముద్రపు ఆదరణ మించినది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. చూడము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచున్నాను. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు కదా, చూడు జీవమును మరణమును మేలును కీడును నీ ఎదుటే ఉంచాను, సువార్తికుని నీ మధ్యలో నీతో నడిచేలాగా ఉంచాను, నీవు అనుసరించి నడిచేలాగా జీవ గ్రంథం ఇచ్చాను. అయితే నువ్వు అనుసరించకపోయిన ఎడల సముద్రం ఆదరణ నుంచి ఎవరు తెస్తారని ఎదురు చూడాల్సిన అవసరం లేనే లేదు. ఆయన చెప్పిన మాట వింటే, నమ్మితే, విశ్వసిస్తే ఆయన కృప నీతో ఉంటుంది. ఆయన
చెవులు లేనివాడు కాదు, చెవిటివాడు కాదు, తప్పుకోకుండా విని ఎవరైతే ఆయన తట్టు చూస్తారో. ఆయన అంటున్నాడు కదా, నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. చూడుము, నేడు నీకు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వేది కావాలో కోరుకో, ఎన్నో మార్గములు ఉన్నాయి, మార్గము గుండా నిలిచి చూడుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. యిర్మీయా గ్రంథంలో చెప్తున్నాడు, మార్గములో నిలిచి చూడుడి అని. మార్గములో నిలిచి చూస్తే తప్పుకోకుండా ఏం చెప్తున్నాడంటే, ఎన్నో విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు కదా, తప్పుకోకుండా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళకోకుండా మనం ఎప్పుడైతే వాక్యాన్ని నమ్మలేదో, దైవజనులు నమ్మలేదో, సువార్తికులు నమ్మలేదో, విశ్వసించలేదో, అప్పుడే నీవు దేవుడికి దూరం అయిపోయావు. అప్పుడే నీవు ఎక్కడ వెతికినా నీకేం దొరకదు, నీకేం మేలు దొరకదు. నీకు వాక్యము ద్వారా కానీ, సువార్తికుల ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, విశ్వాసుల ద్వారా కానీ ఏ మేలు నీకు దొరకదని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన పిల్లలారా, తప్పుకోకుండా నువ్వెక్కడెక్కడికి పరిగెడుతున్నావు, నువ్వెక్కడికి వెళ్ళి మనసు ఉంచుతున్నావు, నువ్వెక్కడికి వెళ్ళి నీ మనసుని దేవుని తట్టు తిప్పుకోకుండా మరుగు చేసుకుంటున్నావు, ఈ రోజున పరిశీలన చేసుకోవాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఎన్నిసార్లు చెప్పిన వాక్యం వినకపోతే ఖచ్చితంగా, ఆయన అంటున్నాడు కదా, తప్పుకోకుండా అంటున్నాడు. ఏమని, నీకు మరణమును మేలును కీడును నీ ఎదుటే ఉంచాను. ఇక్కడ రాశాడు, ఖచ్చితంగా చెబుతున్నాడు. చూడము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవము నీ ఎదుటే ఉంది, మేలు నీ ఎదుటే ఉంది, కీడు నీ ఎదుటే ఉంది. జీవము కావాలని కోరుకుంటే జీవింపజేసే దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు, చెవియొగ్గి వింటున్నాడు, ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. నువ్వు ఎలా నడుస్తున్నావో చూస్తున్నా దేవుడు ఖచ్చితంగా అంటున్నాడు కదా. మరి ఇంకా ముందుకు వెళ్తే, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకున్నటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం.